ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिवे च राहुवे केतुवे नमः। नमस्ते अंडी, ऐ एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। ई रोज नुंची ఒక వన్ వీక్ వరకు వృషభ రాశి వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అందుతాయి, వాళ్ళ ఫ్యూచర్ ఎబిలిటీ ఎలా ఉంటుంది, ఫోర్కాస్టింగ్ నాలెడ్జ్తో పాటుగా ఆస్ట్రాలజికల్ థియరీతో నేను మీకు డీటెయిల్స్ ఒక 5 మినిట్స్లో ఇన్ డీటెయిల్గా చెప్తాను. దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వృషభ రాశికి ద్వితీయాధిపతిగా కుజుడు రావడం, సష్టమాధిపతిగా రవి శుక్ర బుధ కేతువులు ఉండడం, అదేవిధంగా అష్టమాధిపతిగా చంద్రుడు రావడం, భాగ్యాధిపతిగా శని, అదేవిధంగా గురువు లాభాధిపతిగా వక్రించున్నాడు. మంచి యోగం, మామూలు యోగం కాదు. మిమ్మల్ని కాళ్ళు పట్టుకు మిమ్మల్ని జుట్టు పట్టుకున్న వాళ్ళు ఈరోజు మిమ్మల్ని కాళ్ళు పట్టుకునే స్థాయి వస్తుంది. మీ మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో, వాళ్ళు మీకు సలాం కొట్టే రోజులు రాబోతున్నాయి. ఈ వన్ వీక్లో అనుకోకుండానే మీరు ఒక మంచి లైమ్ లైట్లోకి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మంచి లైమ్ లైట్ అండి. మీ ప్లాన్స్, మీ ఆలోచన విధానం, మీరు తీసుకునే నిర్ణయాలు, అవి మీ భవిష్యత్తుకి ఒక మంచి నాందిని అయితే చూపిస్తాయి. యోగకారులుగా రావడానికి కానీ, లేదా డబ్బుల పరంగా, లేదా మీరు చేసే వృత్తి పరంగా ఒక మంచి రూట్ ఏర్పడుతుంది. అది మాత్రం తప్పు కూడా చెప్పగలను. మంచి లైఫ్ అయితే మీరు ఫేస్ చేస్తారు ఈ వీక్లో. ఆల్రెడీ వ్యాపారస్తులు ఉంటే వ్యాపార పరంగా అగ్రగామిగా బాగా జరగడానికి, ప్లస్ మీ కాంపిటీటర్ కన్నా మీరే ఎక్కువగా సంపాదించేటువంటి పరిస్థితులు మీకు చుట్టూ ఏర్పడతాయి. ఎందుకంటే గురువు అలా లాభాన్ని ఇస్తాడు మీకు. వక్రించిన గురువు యోగకారకుడు వృషభ రాశికి అద్భుతమైనటువంటి జీవితం ఇవ్వబోతున్నాడు. ఈ బంగారం షాపులు, బట్టల దుకాణము, ప్రొవిజనల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, స్పోర్ట్స్ సంబంధించిన పర్సన్స్, అకౌంట్స్ డిపార్ట్మెంట్, చార్టర్డ్ అకౌంటెంట్స్, లా ప్రొఫెషన్స్, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాళ్ళకి అల్టిమేట్ అండి. మీరు ఒక 100 అనుకుంటే అది 1000గా 1 లక్ష అవుతుంది. ఆ స్థాయికి మీరు రావచ్చు, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని మీరు ఉపయోగించుకుంటే మంచిదని చెప్తున్నా. ఈ యొక్క అవకాశాన్ని, మనకు టైం బాగుంది, మనం కొత్తగా ఏదైనా కార్యక్రమాలు చేయొచ్చు. అంతేకాదు, మనల్ని చాలామంది చీకొట్టుంటారు ఇండైరెక్ట్గా. ఇప్పుడున్న రోజులే అంతే కదా, తోడబుట్టిన వాళ్ళే మనల్ని ఎలా పడితే అలా మాట్లాడడం, వెనక మాట్లాడడం, ఇబ్బంది పెట్టడం అందరూ చూస్తున్నాం. అయిన వాళ్ళే పెద్ద శత్రువులుగా మారిపోతున్నారు. బయటవాడు బాగానే ఉంటున్నాడు. అదేవిధంగా అలాంటి రిలేషన్ సంబంధించిన వాటిలో కూడా మీరు కాలర్ ఎత్తుకునే రోజులు రాబోతున్నాయి. మంచి మార్పుని మీరు పొందాలి, పొందుతారని చెప్తున్నా. ఫ్యూచర్ మీద ఒక కొత్తగా వ్యాపారం చేయాలి, నేను ఇది స్టార్ట్ చేయాలనుకుంటున్నాను 1 నవంబర్ నుంచి కానీ, లేదా 1 నవంబర్ 5 తారీఖు నుంచి కానీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు, 1 నవంబర్ చేయొద్దండి. 2వ తారీఖు కానీ 5వ తారీఖు కానీ స్టార్ట్ చేసుకోండి ఏదైనా. అదేవిధంగా మీరు ఎక్కువగా ఎవరి మీద ఆధారపడకండి, ఎవరిని పార్ట్నర్షిప్ చేసుకోవద్దండి. వృషభ రాశి పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది, కానీ ఈ వీక్లో పార్ట్నర్షిప్తో స్టార్ట్ చేయొద్దండి. ఈ వీక్ అంత పార్ట్నర్షిప్ అంత సూటబుల్గా లేదు, అంత అనువుగా కూడా లేదు. అదేవిధంగా అన్నదమ్ముళ్ళతో, అక్క చెల్లెళ్ళతో కొంచెం ఆర్థికపరమైన లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. ఇచ్చిపుచ్చుకోవడం తగ్గించండి, లేదా ఇవ్వడం మానేయండి. అర్థమైందా? ఇలాంటివి ఖచ్చితంగా మీరు ఫాలో చేయాలి. చేయకపోతే మాత్రం ఇబ్బంది పడతారు, అవస్థలు పడతారు. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఉంటారో, పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్, రైల్వేస్ కానీ, ఈ యొక్క ఇటువంటి డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి కూడా ప్రమోషన్ లైఫ్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్ కోసం మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీకు శని గురువు బ్రహ్మాండంగా అధికారాన్ని, అధికారం అంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఒక స్థాయి అనేది మీకు ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్రయత్నాలు చేయండి.
ప్రయత్నం చేయకుండా మాత్రం ఉండకండి, 200% మీకు బాగా కలిసి వస్తుంది. వృషభ రాశిలో పుట్టిన వ్యక్తులకి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో అంటే పుట్టిన తేదీ కానీ డేటు నెల సంవత్సరం కలిసి వచ్చే నెంబరు 2 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ ఉంది అంటే కంపల్సరిగా మీ పేర్లో రాంగ్ ఉంటుంది. పేర్లో రాంగ్ ఉంటే గోచారం కానీ జ్యోతిష్యం కానీ జన్మజాతకం కానీ వాస్తు కానీ వేరే ఏ శాస్త్రం కూడా ఉపయోగపడదండి మనిషికి. ఎందుకంటే మనిషిని గుర్తించేది పేరుతోనే కదా. మీరు కానీ నేను కానీ సీఎం కానీ ప్రయత్నిస్తే కానీ చివరికి భగవంతుడు కూడా పేరుతోనే కదా పరిచయం కావాలి. మరి ఆ పేర్లో రాంగ్ ఉంటే, ఆ పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే, రాంగ్ ప్రొనౌన్సియేషన్ ఉంటే ఖచ్చితంగా సరి చేసుకోవాలి. సరి చేసుకోవడానికి కొలమానమే మన పుట్టిన తారీఖు అన్నమాట, మీ పుట్టిన తేదీ. సో ఆ పుట్టిన తేదీ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్కి సూటబుల్ అయితే ఇంకా మీకు తెలివి ఉండదు, లైఫ్లో మీరు ఏదన్నా సాధిస్తారు. ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళు ఈ 1 వీక్లో ఆడవాళ్ళు అయితే మగవాళ్ళ వల్ల కానీ, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళ వల్ల కానీ సహాయ సహకారాలు అంది మంచిగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు రాయల్గా మీరు ముందుకెళ్ళండి. మీరు ఈ యొక్క ఈ రోజులు అంటే అక్టోబర్ 30 కదా, ఈ రోజు నుంచి 5 ఈ 1 వీక్లో ఏ నిర్ణయం తీసుకుంటారో అది లైఫ్ లాంగ్ ఉండేలా తీసుకొని ట్రై చేయండి. బాగా ఆలోచన చేసి వ్యాపారమా ఉద్యోగమా మనకి ఏది సెట్ అవుతుంది మనకి ఏది సెట్ కాదు ఇలాంటి నిర్ణయాలు కూడా తీసుకున్న రోజు ఈ వీక్లో మీరు బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అని చెప్తున్నా, తీసుకోవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నా. ట్రై చేయండి, సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. 1000 రెట్ల శక్తితో మంచి మార్పుని యోగాన్ని వృషభ రాశి వాళ్ళు పొందుతారు. ఆల్రెడీ ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు సూర్యగ్రహణం తర్వాత నుంచి మంచి లైన్ రేట్లో ఉన్నారు. అది అట్లే సస్టైన్ అవ్వాలంటే మీ పేరు బలము మీ జాతక బలం కూడా తెలుసుకుంటే మంచిదని తెలియజేస్తున్నాను అంతవరకే. ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను వచ్చి సార్ మీరు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి సూపర్గా ఉంటుందన్నారు, నేను అప్పుల్లో ఉన్నాను సార్ అన్నాడు. అంటే గోచార ప్రకారం చెప్తున్నా, ఆయన జాతకం ఎవరు చూస్తారు? ఆయన జాతకం థర్డ్ ప్లేస్లో యాక్టివేట్ అయిపోయింది దశ, నష్టం టోటల్ కొలాప్స్ అవుతున్నాం. అలాంటప్పుడు ఆ గ్రహానికి ఏమి సంబంధించిన పూజ చేసుకోవాలి, ఏ టెంపుల్కి వెళ్ళాలి, అతని పేరులో రాంగ్ నెంబర్ 13 ఉంది, డెత్ నెంబర్లో ఉన్నాడు పేరు, ఆ పేరు సరి చేసేయాలి, ఇవన్నీ ఇచ్చిన తర్వాత అతను ఒక వండర్ఫుల్ చేంజెస్ చూడడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటివి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నేను ఈ రాశిలో పుట్టాను నాకు ఇలా ఉందన్నారే బట్ నా పరిస్థితి ఇలా ఉంది అనుకుంటే ప్రయోజనం లేదు. జాతకాన్ని పేరు బలాన్ని చెక్ చేసుకోవడం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత అని మీకు తెలియజేస్తున్నా. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి. తద్వారా మీ లైఫ్ కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.